నా పేరు పరమేష్. మనం రోజు తెలుసుకుందాం తెలిసిందే అయితే పార్థ డెంటల్ ఆధునిక బ్రాంచ్లో కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కవర్ చేస్తున్నాను. ఈరోజు మన ఎవ్రీ లైవ్ షోలో భాగంగా పిట్ అండ్ ఫిజర్ సీలింగ్స్ అంటే ఈ టాపిక్ ఏంటో నేను చెప్తాను. అసలు ఎందుకు ఇది యూజ్ చేస్తాము అనేది చెప్తాను. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ చెప్పినాం కదండి, పళ్ళు అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వేరే వేరే రకంగా ఉంటాయి. ఇప్పుడు ముందర పళ్ళు ఒక రకంగా ఉంటాయి, వెనకాల పళ్ళు ఒక రకంగా ఉంటాయి. వెనకాల పళ్ళు నమలడానికి ఉపయోగపడతాయి, ముందర పళ్ళు టేర్ చేయడానికి అంటే చింపడానికి ఉపయోగపడతాయి. సో ముందర పళ్ళకు ఒక రకంగా, వెనకాల పళ్ళు ఒక రకంగా కూడా మనం ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ముందర పళ్ళు చాలా లావుగా ఉంటాయి, కెనాల్స్ ఎక్కువగా ఉంటాయి అలాగనమాట. సో ట్రీట్మెంట్ డిఫరెంట్ అవుతుంది. అలాగే బుచ్చి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ వెనకాల పళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వైడ్ బ్రాడ్గా ఉంటాయి పళ్ళు. తెలిసిందే కదండి మన దవడపళ్ళు ఎలా ఉంటాయి. ఒకటి చూడండి, మనకి ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కదా, ముందర పళ్ళు ఇలాగ ప్లెయిన్గా ఉన్నాయి అవతల సైడ్ ఇవతల సైడ్. కానీ ఈ పళ్ళు మనకి దవడపళ్ళు ఎలా ఉన్నాయి, గుంతల్లాగా ఉన్నాయి. పిట్ అంటే చిన్న చిన్న పిట్స్, ఒక ఫిజర్ లైన్స్ లాగా కనిపిస్తుంది కదా మనకి. ఇలా ఒక పెద్ద లైన్ ఉండి ఇలా చిన్న చిన్న లైన్స్ ఉండి వెనకల పళ్ళు. మనం ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మన అద్దంలో చూసుకున్నా కూడా మన పళ్ళు మనకు కనిపిస్తాయి. వెనకల పళ్ళు ఎలా ఉంటాయో, గుంతలాగా షార్ప్ కస్ట్ అంటే కొంచెం ఎత్తుగా మధ్యలో లోయలాగా మళ్ళీ పైన సైడ్కి ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే నమలడానికి బాగా ఉపయోగపడతాయి మనకి. ఇలాగా అప్ డౌన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రష్ బాగా అవుతుంది. అంటే క్రష్ అంటే నమలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి వెనకల పళ్ళు కేరీస్ రావడానికి, పుచ్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ ఫ్లాట్గా ఉన్నాయనుకోండి పళ్ళు నమలలేదు, నమలడానికి కుదరదు. ఎందుకంటే ఫ్లాట్ అనేది జస్ట్ రఫ్ రాపిడి ఉంటుంది కానీ అంటే పీసెస్ అవ్వదు ఫుడ్. పీసెస్ అవ్వాలి అంటే ఫుడ్ మనకి ఇలాగా అప్ డౌన్ షార్ప్ కస్పులు ఉండాలి, అలాగే మనకి ఇలాగా గుంతల్లాగా కూడా ఉండాలి. కానీ అవి ఎప్పుడైతే మనకి డీప్గా ఉంటాయో, అంటే డీప్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు గుంతలాగా ఉంటుంది నమలడానికి, అది ఉండాల్సిన దానికంటే కొందరికి లోపలికి ఉంటాయి. ఇప్పుడు ఇలాగ ఒక పండు తీసుకున్నట్లయితే మనము, ఇలా మధ్యలో ఒక గురువు ఉంది, అది నార్మల్గా ఉంటే బ్రష్తో మనం ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఉండాల్సిన దానికే డీప్గా ఉందనుకోండి, బ్రష్తో కూడా అది క్లీన్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ అక్కడ పోయి ఇరుక్కుపోతుంది. ఫుడ్ అక్కడ పోయి ఇరుక్కుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా తిన్న ఫుడ్ సలైవా ప్లస్ బ్యాక్టీరియా నోట్లో ఉంటుంది, యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, పుచ్చు స్టార్ట్ అవుతుంది. పుచ్చు స్టార్ట్ అయిన తర్వాత పళ్ళు పుచ్చు అలాగే లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ పెయిన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, చీమ్ పడుతుంది, అసలు పండే ఊడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే దానివల్ల అట్లాగే వదిలేస్తే కనుక చిగురు కూడా మనకి దెబ్బతింటుంది. ఇవన్నీ మనకి తెలుసు, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి. అప్పుడు అంటే పుచ్చు చిన్నగా ఉన్నప్పుడు మనం సిమెంట్ వేసుకోవచ్చు, పుచ్చు ఎక్కువ అయితే మనం కాపాడుకోవడానికి రూట్ కెనాల్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువైతే తీసేయచ్చు. కానీ అసలు పుచ్చే రాకుండా చూసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి గుంతలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే పిట్ అండ్ ఫిజర్ అంటే గుంతలు అలాగే గీతల్లాగా ఉంటాయి అవి. కొంచెం మనకి మీరు ఒకసారి అద్దంలో చూసుకున్నట్లయితే కూడా మీకు అర్థమవుతుంది, అలాగే గుంతల్లాగా ఉంటాయి, హాలో స్పేసెస్ అంటారన్నమాట. కొంచెం నార్మల్గా ఉండాల్సిన దానికంటే డీప్గా ఉన్నాయనుకోండి, అక్కడ ఫుడ్ ఇరుక్కుపోయి దానివల్ల ప్రాబ్లం వస్తుంది. అసలు ఆ ప్రాబ్లం రాకుండా మనం ఏదైతే వాటిని సీల్ చేస్తామో ఆ యూస్ చేసే ఏజెంట్స్ని పిట్ అండ్ ఫిజర్ సీలింగ్స్ అంటారు. అంటే ఆ హాలో స్పేసెస్ని, ఆ గుంతల్ని, ఆ గీతల్ని సీల్ చేసి పాడేయడమే, అంటే సీల్ చేయడమే పిట్ అండ్ ఫిజర్ సీలింగ్స్ యొక్క పని. అలా సీల్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చెప్తాను. ఇప్పుడు నార్మల్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది కదండి, అలాగే గుంతలు కూడా ఉంటాయి. అవి డీప్గా ఉన్న వాళ్ళు వెంటనే మనకి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అది ఎలా తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే పళ్ళు నోట్లోకి రావడం స్టార్ట్ అవుతాయో వెంటనే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అంటే ఆ గుంతలు చాలా లోపలికి ఉండొచ్చు, అడ్డదిడ్డంగా కూడా ఉండొచ్చు. అప్పుడు మనకి వెంటనే దాన్ని సీల్ చేస్తే వచ్చే ఆ కాంప్లికేషన్స్ నుంచి కాపాడడానికి డెంటిస్ట్ చాలా ఉపయోగపడతాడు. కాబట్టి
ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పినాను కదండి. ఎప్పుడైతే పర్మనెంట్ పళ్ళు కానీ పాల పళ్ళు కానీ, పర్మనెంట్ పళ్ళు అయితే కరెక్ట్ 6 సంవత్సరాల వయసులో ఫస్ట్ మోలార్ అంటే ఫస్ట్ దవడ పండు వచ్చేసింది బయటికి. సో ఎప్పుడైతే నోట్లో పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయో వచ్చేస్తాయో వెంటనే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు అంటే అందరి అనాటమీ నార్మల్గా ఉండదు, అంటే పళ్ళు యొక్క షేప్ కొందరికి ఇలా గుంతల్లాగా లోపలికి ఉంటాయి, దానివల్ల పళ్ళు ఈజీగా పుచ్చిపోతాయి. మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా, డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసినా కూడా ఆ లోపల ఆ గుంత లోపలికి బ్రష్ పోదు కాబట్టి, అండ్ ఫుడ్ అక్కడ ఇరుక్కుపోయే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వెంటనే దాన్ని సీల్ చేసుకోవాలి. సీల్ చేసుకోవాలి అంటే మీరు వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కాబట్టి నోట్లో ఎప్పుడైతే పళ్ళు స్టార్ట్ అవుతాయో రావడం, వెంటనే మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేస్తామంటే ఆ గుంతలు ఆ షాలో స్పేసెస్ని ఆ నెర్రగా పొడుగుగా ఉండే గీతలు లోతుగా ఉండే గీతల్ని అవి కూడా ఎలా ఉంటాయంటే వి షేపు, ఐ షేపు, జే షేప్లా, అంటే గీతలు కొంచెం కర్వ్లాగా కొంచెం స్ట్రైట్గా ఉండే అలా ఉంటాయి, గుడిదిగుడుగా గుంతల్లాగా ఉంటాయి, అవి మనం సీల్ చేయాలి. అది అస్సలు ఇంకొకటి ఇంకొక స్టేట్ ఇంకొకటి ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే జబ్బు రాకముందే ముందు జాగ్రత్తగా రాకుండా చూసుకోవడం మంచిది, వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం కంటే రాకుండా ముందే చూసుకోవడం మంచిది. కాబట్టి మీరు పుచ్చు వచ్చిన తర్వాత సిమెంట్ వేసుకోవడం కంటే, పుచ్చు వచ్చిన తర్వాత రూట్ కెనాల్ చేసుకోవడం కంటే, పుచ్చు వచ్చిన తర్వాత కంప్లీట్గా చీమ్ బట్టి ఆ పండు పీగించుకోవడం కంటే, పుచ్చు వచ్చిన తర్వాత చిగులు దెబ్బతినడం కంటే, చూసినారా ఎన్ని కాంప్లికేషన్స్, ఇవన్నీ మనకి రాకుండా చిన్న సీలెంట్ అంటే జస్ట్ సీల్ చేయడం, ఆ చిన్న షాలో స్పేస్ని సీల్ చేయొచ్చు. సీల్ చేయడం వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ నుంచి మనం ఈజీగా బయటపడతాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం వెంటనే డెంటిస్ట్ని బెనిఫిట్స్ అనే దానికంటే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చెప్పాను కదండి, పండుపోతే ఒక హ్యాండిక్యాప్ లాగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నోట్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుందని. అంటే నోటికి హ్యాండిక్యాప్ అన్నమాట, బాడీకి చెయ్యి లేకపోతే ఎలా హ్యాండిక్యాప్, నోటికి అది హ్యాండిక్యాప్, నోటికి హ్యాండిక్యాప్ అయితే ఆటోమేటిక్గా బాడీకి కూడా హ్యాండిక్యాప్ ఉంటుంది. సో పళ్ళు లేకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనకి పళ్ళు నోట్లో ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతాయో వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఇలాంటి పిట్ అండ్ ఫిషెస్ చాలా డీప్గా ఉన్నట్లయితే వాటిని మేము సీల్ చేస్తాం. ఆ సీల్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఏంటంటే కాస్ట్ తక్కువే అవుతుంది, ప్లస్ మీకు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయట పడరు, మీ ఆరోగ్యం నుంచి మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఇంకొకటి ఏంటండి, పెయిన్లెస్ అంటే నొప్పి కూడా అసలు ఇప్పుడు పుచ్చు పడితే కదండి మనం ట్రీట్మెంట్ చేస్తాం, అసలు పుచ్చే రాకుండా చేసుకున్నాం కాబట్టి పెయిన్లెస్ ట్రీట్మెంట్, ప్లస్ విత్ షార్ట్ టైం అంటే టైం చాలా తక్కువ పడుతుంది. వేరే ట్రీట్మెంట్ అనుకోండి, డ్రిల్ చేయాలి, హోల్ చేయాలి, సిమెంట్, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. కానీ సీలెంట్ అలా కాదు, చాలా ఈజీ ప్రాసెస్, అంటే నొప్పి లేకుండా చేసుకోవచ్చు, టైం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, ప్లస్ మనీ కూడా తక్కువే అవుతుంది, ప్లస్ చాలా కాంప్లికేషన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు, ప్లస్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నోట్లో ఎప్పుడైనా వెంటనే చిన్నగా ఉన్నప్పుడు 6 ఇయర్స్, ఇప్పుడు ఆల్రెడీ పెద్దగైన వాళ్ళకైనా కూడా, లేదంటే ఆల్రెడీ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కొత్తగా పళ్ళు వచ్చే వాళ్ళకైనా కూడా వెంటనే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మళ్ళీ పుచ్చు రాకుండా చూసుకోవడానికి. కాబట్టి మీరు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఈ పళ్ళు గుంతలు ఉన్నాయి అలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్ వేస్తాం కదండి, అది మనకి చాలా రకాలుగా కూడా దొరుకుతాయి. బట్ ఏంటంటే కేరీస్ ప్రివెన్షన్ ఒక లేయర్ లాగా ఉంటుంది, చాలా చాలా సిమెంట్ లాగా ఉంటుంది, కొన్ని కాంపోజిట్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. బట్ ఏది వేసుకున్నా మనకి యూస్ఫుల్ లాగా ఉంటుంది, అది మేము చూసుకుంటాం. అంటే మీ ఏది సరిపోతుందో మీ టీత్ అనాటమీకి దాన్ని బట్టి మేము వేస్తాము, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. కానీ ఏది తీసుకున్నా కూడా మనకి పెయిన్ లెస్, షార్ట్ టైమ్, విత్ ఇన్ కాస్ట్ కాబట్టి మీరు వెంటనే సంప్రదిస్తే కనుక మనం ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీ పళ్ళు ఎక్కడన్నా గుంత లోపలగా ఉన్నాయి, క్లీన్ చేసుకోవడం ఇబ్బంది ఉన్నా, లేదంటే పిట్ అండ్ ఫిషర్ సీలెన్స్ వేయించుకోవాలనుకున్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే మీ పిల్లలు కొత్తగా పళ్ళు వస్తున్న వాళ్ళకైనా సరే, వెంటనే మీరు పార్థ డెంటల్ ఆధుని బ్రాంచ్లో మున్సిపల్ మెయిన్ రోడ్ VBS సర్కిల్ దగ్గర కోటక్ మహీంద్రా బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మన బ్రాంచ్,
అండ్ భారత డెంటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ వెంటనే మీరు ఈ దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదంటే వేరే ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా సంబంధిస్తే కనుక వెంటనే ట్రీట్మెంట్ అందించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.